సింగరేణికి శత్రువు మోడీ, సింగరేణిని ముంచే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఎవరిని అడగాలి వాళ్ళని అడగకుండా, ఎవరిని అడగకూడదు వాళ్ళని అడిగి అందుకే ఆగమైపోతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ చేసిందేమీ లేదు కాబట్టి చెప్పుకున్న తందుకు పెద్దగా తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ గాని భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఉండే పేదలకు గాని రైతులకు గాని మహిళలకు గాని యువతకు గాని నెరవేర్చి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి తిమ్మిని బొమ్మిని చేసి ఏదో రకంగా అటెన్షన్ డైవర్ట్ చేసి ఓట్లతో మళ్ళీ గట్టెక్కాలన్న ప్రయత్నంలో ఒక పార్టీ నిన్నమొన్న చూస్తా ఉన్నారు మీరు సెప్టెంబర్ 17 తెలంగాణ ఆనాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు సమైక్యమైన రోజు ఆ రోజుని సెప్టెంబర్ 17 ని ఆనాడు సాయుధ పోరాటంలో మన తెలంగాణ బిడ్డలు అప్పటి కమ్యూనిస్టుల నాయకత్వంలో చేసిన పోరాటాలు గుర్తు చేసుకుంటూ జాతీయ సమైక్యత దినోత్సవంగా తెలంగాణ ఆనాటి హైదరాబాద్ సంస్థానం తెలంగాణలో భారతదేశంలో విలీనమైన సందర్భాన్ని పురస్కరించుకొని జాతీయ సమైక్యత దినోత్సవంగా చేస్తున్నాము అధికారికంగా అని ముఖ్యమంత్రి గారు ప్రకటించి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ హైదరాబాద్ లో బ్రహ్మాండంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి తెలంగాణ సాయుధ పోరాటంలో గాని ఆ తర్వాత జరిగిన ఈ విలీన సమయంలో గాని జరిగిన త్యాగాలు గుర్తు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు అధికారికంగా పతాకాన్ని ఆవిష్కరిస్తే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వారికి అది నచ్చలేదు. కేవలం సమాజాన్ని కులపరంగానో మతపరంగానో చీల్చాలి, కులపరంగానో మతపరంగానో చీల్చి వైషమ్యాలు రెచ్చగొట్టి కోపతాపాలు ఉద్రిక్తతలు లేవనెత్తి హిందూ అని ముస్లిం అని అనవసర పనికిమాలిన పంచాయతీలు పెట్టి పాత గాయాలు కెలికి ఆ గాయాలతో మళ్ళీ ఒక్కసారి ప్రజల్లో ఉద్రిక్తతలు సృష్టించి మతం పేరు మీద చిచ్చుబెట్టి మంట పెట్టి ఆ మంటల్లో చలిగాచుకోవాలనే దౌర్భాగ్యపు రాజకీయం చేస్తున్నది ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకే ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆ పార్టీ యొక్క విధానాలను నిరసిస్తూ ఇవాళ చిన్ని గారు మనతో కలిసి వచ్చినందుకు వారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అనే రాజకీయ పార్టీ ఈ 9 ఏళ్లలో ఎన్ని రకాల అన్యాయాలు ఎన్ని రకాల దగ మన తెలంగాణకు అదేవిధంగా మన దేశానికి చేసిందో కూడా ఒక్కసారి నెమరేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. 2014లో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ, ఏర్పడి ఏర్పడక ముందే ఇక్కడ ఏర్పడి అంటారు కదా పెళ్ళైన తర్వాత ఆ పారాని కూడా ఆరక ముందే అన్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏర్పడక ముందే ఒక కేవలం కొద్ది రోజుల్లోనే ఆనాడు ఒక ఫాసిస్ట్ ధోరణిలో ఒక నిరంకుశమైన వ్యవహారంతో నిరంకుశమైన ఆలోచన విధానంతో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి కొత్తగూడెం జిల్లా ఆనాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన 5 మండలాల్ని ఏకపక్షంగా ఒక ఆర్డినెన్స్ ద్వారా గుంజుకపోయి తీసుకొని ఆంధ్రాలో కలిపింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అది మాత్రమే కాదు, ఆనాడు విద్యుత్ కొరతతో సతమతం అవుతున్న తెలంగాణ, ఆనాడు కరెంటు లోటుతో తల్లడిల్లుతున్న తెలంగాణకి మూలిగే నక్క మీద తాటిపండు అన్నట్టు ఆనాడు లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రాన్ని కూడా గుంజుకొని పోయి తీసుకొని ఆనాడు కింద కలిపింది, పక్క రాష్ట్రంలో కలిపింది, మనకు ఆ చౌకగా వచ్చే కరెంటును కూడా కాకుండా చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అది మాత్రమే కాదు, ఇచ్చిన ఏ ఒక్క మాట ఆ చట్టంలో పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క మాట నిలబెట్టుకోకపోగా ఇంకా ఈరోజు ఇచ్చిన ప్రతి వాగ్దానం దేశానికి తుంగలో దొక్కింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. పక్కనే ఉన్నది మా ఇల్లందు శాసనసభ్యురాలు సోదరి హరిప్రియ గారు, వారి నియోజకవర్గంలో బయ్యారం ఉంటుంది, బయ్యారం మండలం, అక్కడ చెప్పారు పునర్విభజన చట్టంలో తప్పకుండా ఉక్కు కర్మాగారం పెడతాం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా పెడతాం అని చెప్పి చట్టంలోనే మాట ఇచ్చారు. చట్టంలో ఇచ్చిన మాటను ప్రజాస్వామ్యంలో దేవాలయంగా చెప్పుకునే పార్లమెంటు వేదికగా ఇచ్చిన మాటను తుంగలో దొక్కిన తర్వాత ఆ పార్టీలో ఎందుకుండాలా, ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలన్న ఆలోచనతోనే ఈరోజు మిత్రులు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. ప్రజలు కూడా మోడీ గారి భ్రమలోంచి ఒక్కొక్కరుగా ఈ దేశంలో బయటపడతా ఉన్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని మాయ మాటలు, ఎన్ని గొప్ప గొప్ప డైలాగులు ఆనాడు ఎన్ని మాటలు చెప్పినారు మోడీ గారు, భయో భయనో మిత్రం
आप सभी लोग जन धन खाता खोलो, मैं धन धन 15 लाख दे देता हूं। 15 लाख అన్నాడు 15 లక్షలు దేశంలో ఉన్న చాలా మంది కుబేరులు నల్లధనాన్ని దాచుకుంటున్నారు స్విస్ బ్యాంకుల్లో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు నేను వచ్చిన తర్వాత నేను ప్రధానమంత్రి అయిన తర్వాత నల్లధనం మొత్తం తెస్తా పేదవాళ్ళకి 15 లక్షల రూపాయలు చొప్పున ఇంటింటికి పంచుతా అన్నాడు వచ్చిందా మోడీ ఇచ్చిన 15 లక్షలు ఎవరికన్నా కానీ మోడీ ఏమో మాట ఇచ్చి మాట తప్పిండు 15 లక్షలు ఒక్కరికి కూడా రాలా కానీ కేసీఆర్ గారు ఎన్నికల మానిఫెస్టోలో చెప్పలేదు చెప్పకపోయినా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73 వేల కోట్లు రైతు బంధు రూపంలో వేసిన నాయకుడు కేసీఆర్ గారు స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు 75 ఏళ్లలో ఏ ఒక్క ప్రభుత్వం గాని ఏ ఒక్క నాయకుడు గాని రైతుల ఖాతాల్లో 73 వేల కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు ఒక్క మన నాయకుడు కేసీఆర్ గారు తప్ప ఎవరు లేరన్న మాట కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇంకా ఎన్ని మాటలు ఒకటి రెండు కాదు ఎన్ని మాటలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు నేను అధికారంలోకి రాగానే ప్రధానమంత్రి గాంగనే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు నరేంద్ర మోడీ మరి 9 ఏళ్ళ అయ్యింది 18 కోట్ల ఉద్యోగాలు పుట్టించి ఉండాలా కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే పనిలో పడ్డాడు మన సింగరేణి లాంటి పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒక్కొక్కటిగా టోకును అమ్మేయడం వాళ్ళ దోస్తు కట్టబెట్టడం దేశాన్ని మొత్తం దోచి అదానీ గారి చేతిలో తాకట్టు పెట్టే ఒక దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చినారు కొత్త ఉద్యోగాల సృష్టి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు మన ఎస్సీ ఎస్టీ బీసీలకు పబ్లిక్ సెక్టర్లో ఉన్న రిజర్వేషన్లను తుంగలో దొక్కుతూ ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం గౌనా కాదా ఆలోచించండి ఎంత అన్యాయం అంటే ఎంత హాస్యాస్పదం అంటే ఆయనేమో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటాడు నరేంద్ర మోడీ 18 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి ఇప్పటికి ఇక్కడనేమో వాళ్ళ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఆయనేమో హైదరాబాద్ లో నిరుద్యోగ సమస్య మీద ధర్నా అని ఇక్కడ ఉద్యోగాలు కావాలని ధర్నా చేస్తా ఉన్నాడు అయ్యా కిషన్ రెడ్డి గారు నీకేమన్నా సిగ్గు లజ్జ రేషం తెలంగాణ పౌరుషం అనేది ఉంటే తెలంగాణ చీము నెత్తురుంటే చాతనైతే పోయి నరేంద్ర మోడీ ఇంటి ముంగట ధర్నా చేయి ఎక్కడ పోయినాయి మా 18 కోట్ల ఉద్యోగాలు ఎందుకు చేసినావు ఈ దేశ యువతని మోసమని దమ్ముంటే అక్కడ ధర్నా చేయి దద్దమ్మల్లాగా తెలంగాణ ఉద్యమంలో ఆనాడు రాజీనామా చేయమంటే కలిసి రారు రాజీనామా చేయరు ఈరోజు మళ్ళీ ఒక్కసారి ప్రజల్ని మోసం చేయడానికి ఇక్కడ దిక్కుమాలిన ధర్నాలు దిక్కుమాలిన దందాలు దయచేసి ఒక మాట ఆలోచన చేయండి ఇంకెన్ని మాటలు చెప్పినాడు నరేంద్ర మోడీ నన్ను ప్రధానమంత్రి చేస్తే నేను పెట్రోల్ ధరలు తగ్గిస్తా డీజిల్ ధరలు తగ్గిస్తా మాడబిడ్డల కష్టమవుతున్నది సిలిండర్ ధరలు పెరిగిపోయినాయి మన్మోహన్ సింగ్ చాతగాంతనం వల్ల యూపీఏ ప్రభుత్వ అసమర్థత వల్ల అవినీతి వల్ల సిలిండర్ ధర 400 అయిందని చెప్పి ఆనాడు 4 లక్షలు తిట్లు తిట్టిండు మన్మోహన్ సింగ్ని అసమర్థుడు అన్నాడు అవినీతి పరుడు అన్నాడు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న చాతగానితనం వల్ల 400 రూపాయలు సిలిండర్ అయిందన్నాడు ఇవాళ ఎంత అయింది సిలిండరు 1200 మరి 400కే 4 లక్షల తిట్లు తిడితే 1200 రూపాయలు చేసినందుకు నరేంద్ర మోడీ గారిని ఏం చేయాలి మనం పూర్తి స్థాయిలో డిపాజిట్లు గల్లంతు చేసి బుద్ధి చెప్పాలా వద్దా ఆలోచించండి ఒకటి రెండు కాదు ఎన్ని మాటలు చెప్పినారు అన్నాడు రూపాయి ధర రూపాయి అన్నాడు డాలర్కు విరుద్ధంగా రూపాయి 60 రూపాయలకు పోతే 60 లక్షల తిట్లు తిట్టిండి అన్నాడు చాతగానోళ్ళు నడిస్తే ఇట్లే ఉంటుంది బంగ్లాదేశ్ రూపాయి ఎందుకు పడతలేదు నేపాల్ రూపాయి ఎందుకు పడతలేదు శ్రీలంకలో రూపాయి ఎందుకు పడతలేదు కేవలం భారతదేశం రూపాయి ఎందుకు పడుతున్నది ఈ ప్రధానమంత్రి దిగజారిపోతున్నాడు సిగ్గు లేదని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు నరేంద్ర మోడీ ఇవాళ ఎంత రూపాయి డాలర్కు విరుద్ధంగా రూపాయి ఈరోజు పాతాళంలో ఉన్నది 83 రూపాయలు దాటిపోయిన పరిస్థితి మరి ఎవరు నిందిద్దాం దీనికి ఈ మాట అడిగితే దానికి సమాధానం రాదు రూపాయి పతనం ఎందుకు అవుతుందంటే సమాధానం చెప్పడు ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే సమాధానం రాదు సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయంటే దాని గురించి మాట్లాడాడు మణిపూర్ మండుతున్నది దాన్ని చూడవయ్యా ప్రధానమంత్రి అంటే దాని గురించి మాట్లాడాడు కానీ ఎంతసేపు మతం పేరు చెప్పాలా చిల్లర రాజకీయం చేయాలా సెప్టెంబర్ 17 అప్పటి గాయాలు ఏమైనా పాత గాయాలుంటే 75-76 ఏళ్ళ తర్వాత అవి ఏమైనా మానుతుంటే వాటిని కూడా పుండును కెలికినట్టు కెలకాల ఏదో ఒకటి చేసి మళ్ళీ ఏదో చిల్లర మల్లర సినిమా రజాకార్ అనే సినిమా తీస్తాడు అదే బీజేపీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు గూడూరు నారాయణ రెడ్డి అని ఆయన దానికి డబ్బులు పెట్టి సినిమా తీసి ఆ సినిమాలో హిందువులు ముస్లింలు చంపుకున్నది అన్ని చూపెట్టి అప్పటి గాయాలన్నింటినీ మళ్ళీ కెలికి
ఈరోజు మళ్ళీ ప్రజల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం. నేను ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ప్రధానమంత్రి అనేవాడు ఆయన పార్టీ ఏం చేయాలని దానికి దేశంలో ఇంత ఉత్కృష్టమైన పదవి ఇచ్చిన తర్వాత ఇట్లాంటి నికృష్టమైన పనులు చేయొచ్చా? అంత గొప్ప పదవి ఇచ్చిన తర్వాత ఇట్లాంటి దిగజారి ప్రవర్తించొచ్చా? ఒకవైపు కాశ్మీర్ ఫైల్స్, ఇంకోవైపు కేరళ స్టోరీ, ఇంకోవైపు రజాకార్ ఫైల్స్, ఇవి తప్ప చేసిందేమీ లేదు, పీకిందేమీ లేదు. కాబట్టి చెప్పుకోనికి తొమ్మిదేళ్లలో ఏమీ లేదు. భారతదేశానికి ఏం చేసినవి అంటే చెప్పుకోనికి ఏమీ లేదు. చేతగానోళ్ళు మాత్రమే ఇట్లా భావోద్వేగాలతో ఆడుకుంటూ చిల్లర మల్లర రాజకీయం చేస్తారు తప్ప, తొమ్మిదేళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి బుల్లెట్ రైలు వస్తుంది 2022 కల్లా అన్నాడు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానన్నాడు 2022 కల్లా. 2022 కల్లా భారతదేశం 5 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది అన్నాడు. 2022 కల్లా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తానన్నాడు నరేంద్ర మోడీ. ఒక్కటన్నా చేసిండా? నిరుద్యోగము, ద్రవ్యోల్బణము, ఇవన్నిటి గురించి అడిగితే మాట్లాడే దమ్ములేని దద్దమ్మలు ఇవాళ వచ్చి నోటికొచ్చినట్టు వాగుతా ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, ఒకవైపు దిగజారిపోయిన ప్రధానమంత్రి ఆయన పార్టీ ఒకవైపు, ఇక మరొక వైపు కాంగ్రెస్ పార్టీ. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. నిన్నగాక మొన్న సోనియా గాంధీ గారు వచ్చినారు, రాహుల్ గాంధీ గారు కూడా వచ్చినారు, తెలంగాణకు వచ్చినారు. వచ్చి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒకటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, ఒకటే ఒక్క ఛాన్స్ అంట. సిగ్గు లజ్జ ఏమైనా ఉన్నదా? 55 ఏళ్ళు ఒకటి కాదు మీకు ఇచ్చిన ఛాన్సులు, 55 ఏళ్ళు 11 ఛాన్సులు ఇచ్చారు తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు. 11 ఛాన్సులు ఇచ్చినప్పుడు ఏమి ఉద్ధరించినారు మీరు? కరెంట్ ఇవ్వలేదు. 11 ఛాన్సులు ఇచ్చినప్పుడు కరెంట్ ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, సాగునీరు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, షాదీ ముబారక్ ఇవ్వలేదు. మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఏం చేస్తారని. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయనోడు, ఇవాళ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాడు. ఇక సహజంగా ఏంది, అధికారం దూరం అయిపోతుందనే ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిస్పృహ. ఏదో ఒక్కటి చేసైనా సరే అధికారం సంపాదించుకోవాలనే తాపత్రయం, తహతహలాడుతూ ఉన్నారు. అందుకే నోటికొచ్చిన వాగ్దానాలు, నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఏదేదో చెప్పినారు. 4000 రూపాయల పెన్షన్ ఇస్తామంటారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో 200 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు, ఇప్పుడు 200 దాటి ఇవ్వలేదు. ఇవాళ దేశంలో ఎక్కడన్నా ఏదైనా కాంగ్రెస్ అధికారిక రాష్ట్రంలో, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కడన్నా 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా అంటే ఎక్కడా లేదు. కానీ తెలంగాణలో మాత్రం ఇస్తారట. 200 పెన్షన్ ఇవ్వనోడు అధికారంలో ఉన్నప్పుడు ఇలా సడన్ గా జ్ఞానోదయమై 4000 పెన్షన్ ఇస్తారంటే నమ్ముదామా? తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళ, ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను.